ఎందుకు నీతో మాట్లాడకపోతే ఏదో తెలియని అన్సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు కూడా అలానే ఉంది. లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉందాం. ఉందాం. నీకంత టార్చర్ అనిపిస్తుందా సూర్య? నాకు ఈ రిలేషన్ వద్దు సిరి. నా లైఫ్ లో నా గురించి నాకు నేను టైం ఇవ్వలేకపోతున్నా. అదే అదే, నీకు టైం ఇచ్చి నేను శుల్కన్ అయిపోతున్నా. అయితే పో. ఇంకా మరి రేపు మూవీకి వెళ్దామా? అబ్బా మొన్ననే వెళ్ళినాం కదా. మీతో మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఇంతైనా మీ ఫేవరెట్ హీరో కదా, వెళ్దాం ప్లీజ్. పోయేది మీ ఫ్రెండ్ ఫంక్షన్ కి. నువ్వే లేట్ చేసేట్లే. ఎందుకు అంట అంత ప్రేమ? తొందర్రా. లవ్ యు బంగారు. ఏంటి ఇదంతా చూసి రిలేషన్ అంటే ఇంతే ఇట్లనే ఉంటాయని మీకు కూడా లవ్ చేయాలి అనిపిస్తుందా? నాకు ఒక స్టోరీ ఉంది, అది చూసిన తర్వాత కూడా మీకు అట్లనే అనిపిస్తే చేయండి. సార్ ఆర్డర్ ప్లీజ్. ఒక కాఫీ. కొంచెం లేట్ అయినా పర్లేదు, స్ట్రాంగ్గా తీసుకురా. మన పిల్ల కాల్ చేసినట్టున్నాడు. సరే కానీ సన్నీ రారా. బోల్ సోనాల్. ఇంద్రా వీడు ఇంతసేపు మాట్లాడుతుండు. లవ్లు ఉంటే అంతేరా, ఆ ఫీలింగే వేరు. అవునా? అందమాట. అయితే ఆ ఫీలింగ్ని మనం కూడా ఫీల్ అవ్వాల్సిందే. నీకు ఒక విషయం తెలుసా, నేను నీ కాంటాక్ట్ నా ఫ్రెండ్ నేమ్తో సేవ్ చేసుకున్నా, నవ్య అని. వెరీ నైస్. ఇంకా నువ్వే చెప్పాలి. ఏమైంది? ఏంటి మా అత్తయ్య గారు వచ్చారా? ఓకే ఓకే చెప్పు. ఇప్పుడు వెళ్ళిపోయింది. రేపు బయటికి వెళ్దామా? నో. అబ్బా కలవచ్చు కదనే. నో నో నో. ప్లీజ్ 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 ప్లీజ్. సరే బాయ్, గుడ్ నైట్. రేపు మార్నింగే లేవాలి. ఏంటి అప్పుడేనా? ఏయ్ చూడు టైం ఎంత అవుతుందో. అసలు టైమే తెలుస్తలేదే నీతో మాట్లాడుతుంటే. అబ్బా పాప సినిమా డైలాగ్స్ వద్దమ్మా. సరే బాయ్, గుడ్ నైట్. అరే హలో. ఎక్కడున్నా? ఫ్రీయేనా? ఆ నేను వాటర్ క్యాన్ తీసుకోవడానికి వచ్చిన, తర్వాత చేస్తా. సరే. హలో. వాడుకున్నా, తర్వాత చేస్తా. నేను ట్రాఫిక్లో ఉన్నా, మళ్ళీ చేస్తా. నేను మార్కెట్లో ఉన్నా, తర్వాత చేస్తా. బయట ఉన్నా, తర్వాత చేస్తా. చదువుకుంటున్నా, తర్వాత చేస్తా. ఫ్రెండ్స్తో ఉన్నా, కజిన్స్తో ఉన్నా, వాళ్ళతో ఉన్నా, వీళ్ళతో ఉన్నా, అక్కడున్నా, ఇక్కడున్నా. అరే ఒక 1 మినిట్ రా. హలో. హలో. నేను వాలీబాల్ ఆడుతున్నా, ఇంటికి వెళ్ళాం చేస్తా. సరేనా? వస్తున్నారా? సరేనా, బాయ్.
నీకు నువ్వు మాట్లాడేసి వెళ్ళిపోతే అయిపోద్దా? ఇక్కడ నేను రిప్లై ఇచ్చే వరకు కూడా వెయిట్ చేయవా? అలాంటప్పుడు ఎందుకు లిఫ్ట్ చేయాలి? అది కాదే, నేను గేమ్లో ఉండే ఫ్రెండ్ పిలుస్తుండే. అయితే అదో పెద్ద ఇంటర్నేషనల్ గేమ్. మరి సారీ, నేనేం కావాలని చేయలేదు, అది గేమ్ ఆడుతుండే. అరే రారా. ఆ అదిగో వెళ్ళు, మీ ఫ్రెండ్స్ పిలుస్తున్నారుగా. సరే సరే బాయ్. సిగ్గుందా నీకు? అసలు అసలు ఏం చేసినావు? నీకన్నా అర్థమవుతుందా? అసలు ఈ మధ్య సరిగా నువ్వు నాతో మాట్లాడక ఎన్ని డేస్ అవుతుందో తెలుసా? అది కాదు, మాట్లాడకు. ఎందుకు ఇలా చేస్తున్నావు సూర్య? అసలు ఇలాంటప్పుడు ఎందుకు లవ్ చేయాలి? చెప్పేది అసలు నువ్వు ఏంటో, ఎందుకు ఇలా చేస్తున్నావు? హలో, నేను నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ ఏంటి, నా కాల్ కోసం వెయిట్ చేస్తున్నావా? నేను చెప్పలేగా వెయిట్ చేయమని. హో, వెయిట్ చేయొద్దా? అయితే నాకు అర్థమైతలేదు నువ్వు ఎందుకు వెయిట్ చేస్తున్నావు. అదే, నీకు ఏది అర్థం కాదు. అసలు నా ఫీలింగ్స్ అర్థం కావు సూర్య నీకు. అయినా నా ఫీలింగ్స్తో నీకేం పనిలే. అరే ఏమైంది, ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఎప్పుడైనా కాల్ చేసావా నువ్వు నాకు? ఎప్పుడు చూడు నేనే కాల్ చేయాలి. నాకు నువ్వు ఇవ్వలేదు ఛాన్స్. హా అదే, నీకు లవ్ ఉంటే నువ్వు కాల్ చేస్తావు, చేయలేదంటే లవ్ లేనట్టే కదా. చూసిరా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చింది. మీరు కంటిన్యూ అండి. ఏం మాట్లాడట్లేదేంటి అంటే? లవ్ లేదనే కదా అర్థం, నాకు తెలుసు. ఏ అది కాదు. ఏ ఆపు, నువ్వు అసలు ఏం మాట్లాడకు. నీకు నా పైన ఏ మాత్రం లవ్ లేదు. నాకు ఇంకొకసారి కాల్ చేయకు, మెసేజ్ చేయకు. సారీ. నీ సారీ ఎవరికి కావాలి? నీ సారీ నీ దగ్గర పెట్టుకో. తప్పు నువ్వు చేసినా తను చేసినా సారీ మాత్రం నువ్వే చెప్పాలి. ఇలాగే ఒకరోజు ఏమైందంటే చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. ఇంకా సరే మరి బాయ్, నాకు నిద్ర వస్తుంది. ఓకే బాయ్. నీకు కావాల్సింది కూడా అదే కదా. నువ్వు పొమ్మంటే పోతాను కదా సూర్య, ఎందుకంత బలవంతంగా ఉంటున్నావు? నువ్వే కదనే బాగా చెప్పింది. అదే నేను చెప్పిన వెంటనే సెకండ్ కూడా ఆలోచించకుండా బాయ్ చెప్పావు కదా. నిజంగా మాట్లాడాలంటే కాసేపు ఉన్ను సిరి, మాట్లాడు అనొచ్చుగా. నాకు నిద్ర రావట్లే, కనీసం ఒక 5 మినిట్స్ అయినా ఉండు అని చెప్పొచ్చుగా. సరేలే, నీకు లేనప్పుడు నేను ఎన్ని చెప్పినా వేస్ట్. బాయ్, గుడ్ నైట్. హలో. ఏం లేదు బాయ్, మిస్టేక్లో కాల్ చేశాను. బాయ్. ఆన్లైన్లో ఉండి కూడా మెసేజ్ చేయట్లేదేంటి? భావన ఎవరు? నీ పిక్స్ అన్నిటికి లైక్ కొట్టింది భావన. ఆరెంజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు అనుభవం లేక ఫ్లాప్ చేసిన, ఇప్పుడు అర్థమైంది కాబట్టి రీరిలీజ్లో హిట్ చేసిన. లేదు బాబాయ్, నేను ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. వాళ్ళు కూడా నా మాట వినట్లేదు రా. నేను ఏమంటున్నా బాబాయ్, మీరు ఒకసారి మాట్లాడండి, మాట్లాడి చూడండి. మీరు మాట్లాడితే వాళ్ళు వింటారు కదా. సరే రేపు ఒకసారి మాట్లాడి చూస్తాం. సరే బాబాయ్, రేపు ఇంటికి వచ్చి మాట్లాడతాం. మరి జాగ్రత్త. హలో, ఫోర్ దగ్గర వెయిట్ చేస్తున్నా నీకోసం, తొందరగా రా. సరే. ఒక 10 నిమిషాలు ఆగలేవా? కట్ చేస్తున్న ఎందుకు బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తున్నావు? ఒక్కరోజు మాట్లాడిపోతే సస్తావా? ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నావు ప్రతిసారి నన్ను? ఏంటి, నేను నీతో మాట్లాడాలనుకోవడం నీకు టార్చర్ అనిపిస్తుంది? మాట్లాడితే టార్చర్ అనట్లేదు. నీ మాట్లాడలేని టైంలో నువ్వు మాట్లాడు మాట్లాడు అంటే టార్చర్ అని ఫీల్ అవుతున్నావు, అర్థమవుతుందా నీకు? నేనే పిచ్చిదాన్ని, నాకు ఎన్ని వర్క్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి నీతో టైం స్పెండ్ చేయాలనుకోవడం, అదే నేను చేస్తున్న తప్పు. అంటే ఏంది, నీకు ఒక్కదానికి లవ్ ఉందా? నాకు లేదా నీ మీద లవ్? నీకు టైం ఇస్తలేనా? అసలు నీ గురించో పట్టించుకోవట్లేదా? చెప్పు, అసలు నీకు టైం ఇస్తలేనా?
చెప్పు ఇస్తలేనా? ఇస్తున్నావు ఇస్తున్నావు, కానీ నాకు కావాల్సిన టైంలో నువ్వు ఉండట్లేదు. ఇప్పుడు చూడు, అక్కడున్నా ఇక్కడున్నా, వాళ్ళతో ఉన్నా వీళ్ళతో ఉన్నా, బిజీగా ఉన్నా తర్వాత చేస్తా అని చెప్తూనే ఉంటావు. నేను వేరే అమ్మాయిలతో ఉండట్లేదు సిరి. నువ్వు వేరే వాళ్ళతో ఉంటున్నావు అనట్లేదు, నాతో ఉండట్లేదు అంటున్నా. అది అర్థమవుతుందా సూర్య? నేను నీతోనే ఉంటున్నా సిరి, ఏదో కొన్నిసార్లు ఉండలేకపోతున్నా. ఇంకా ఎన్నిసార్లు ఇదే? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థమైతలేగా సిరి. అయినా స్టార్టింగ్ లో మంచిగానే ఉన్నాం కదా. ఉన్నామని నువ్వు అనుకుంటున్నావు కానీ ఉండట్లేదు. నాకు ఈ రిలేషన్ వద్దు సిరి, రోజు ఈ గొడవలు మెంటల్ స్ట్రెస్ నాకు వద్దు. వద్దు వద్దు సూర్య, నాకు వద్దు. నేను నీకు ఇంత వాల్యూ ఇచ్చినప్పుడు నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాను కదా, కానీ అదే లేనప్పుడు నాకు వద్దు. సిరి ఎందుకు ఏడుస్తున్నావు? నీ అమ్మ ఎందుకన్నా వచ్చిరా రిలేషన్లకి? ఏమైందిరా సడన్ గా పిచ్చుల్లా వేస్తున్నావు? ఎప్పటిదాకా మంచి ఫ్లాంగ్ దీంతో ఉందాం అనుకున్నావు చూడు. వామ్మో వద్దురా, నాకు ఈ రిలేషన్ వద్దు, ఈ టార్చర్ వద్దు. మొన్నటిదాకా బాగానే ఉన్నారు కదరా, ఏమైంది సడన్ గా? అరే ఎప్పుడు చూడు, ఎక్కడున్నో ఎవరితో ఉన్నో ఏం చేస్తున్నో ఇవే క్వశ్చన్ రా. ఒక్కరోజు మాట్లాడిపోతే లవ్ లేనట్ట, దీని అమ్మ జీవితం సావ కొడుతుంది మామ. ఒసే పిచ్చిదానా, దానికి ఏడుస్తారు ఎవరైనా? ఎప్పుడు చూడు నేనే అర్థం చేసుకోవాలి, వాడు ఎప్పుడు నన్ను అర్థం చేసుకోడు. ఇప్పుడు ఏందిరా, ఊకే కాల్ చేసి టార్చర్ చేస్తుంది అంటావు, అంతేనా? టార్చర్ కి బ్రాండ్ అంబాసిడర్ రా అది. సరే ఒక పని చేద్దాం, మనం ఎప్పుడు మన సైడ్ నుంచి ఆలోచిస్తాం కదా, అతని సైడ్ నుండి ఎప్పుడైనా ఆలోచించినావా? అరే ఒక్కటి అడుగుతా చెప్పు, లేని లవ్ని మనమే కదా క్రియేట్ చేసేది వాళ్ళ వెంటబడి. మనకి రోజు ఏదో పని ఉంటూనే ఉంటుంది, కానీ వాళ్ళకి మనం ఒక 1 అవర్ కాల్ మాట్లాడితే చాలు. అతను రోజంతా ఏదో ఒక వర్క్లో బిజీ ఉండి ఉంటాడు, మనం ఒకరోజు కాల్ మాట్లాడకుండా స్పేస్ ఇస్తే ఎంత బాగుంటుంది. తన పనంతా పక్కన పెట్టి నీతోటే మాట్లాడాలనుకుంటుంది. ఇంతలా లవ్ చేసి నిన్ను కూడా పక్కన పెట్టి వేరే వర్క్ చేస్తున్నాడంటే అది ఎంతో కొంత ఇంపార్టెంట్ అయి ఉంటుంది కదనే. అరే రోజు తను నీతోటే మాట్లాడాలనుకుంటుందంటే వేరే వాళ్ళతో మాట్లాడలేక కాదు, నీతో మాత్రమే మాట్లాడాలనుకుంటుంది. తాను నువ్వు టార్చర్లా ఫీల్ అవుతున్నావు, కానీ తను తానే లవ్లా ఫీల్ అవుతుంది. అతను నీ కాల్స్ ఆన్సర్ చేయట్లేదంటే నీ మీద ప్రేమ తగ్గినట్టు కాదే, ఆ టైంలో నీకు టైం ఇవ్వలేకపోతున్నాడు, అది మనమే అర్థం చేసుకోవాలి. అయినా ఏ రిలేషన్లో గొడవలు కామన్ రా, సక్కగా కాల్ చేయి, సారీ చెప్పు. రేపు పొద్దున్నే వెళ్ళి సారీ చెప్పేసి ఇప్పుడైతే పడుకో. ఎంతసేపు రా ఇక్కడ, మూవీ స్టార్ట్ చేసి ఇక్కడ ముచ్చట్లు పెడుతున్నారు. అయిపోయిందా సినిమా? ఆల్రెడీ ప్రీ క్లైమాక్స్ అయిపోయిందిరా, క్లైమాక్స్ లో ఉన్నది. అరే మచ్చా అని పెట్టుకుపోతున్నావురా. మెయింటైన్ కాలను కలుస్తావా? హా సరే వస్తుంది. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అంటే అది చెప్పు, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ పక్కనే టీ బాగుంటుంది అని టాక్.
తాగదాం నచ్చిన సరే వెళ్ళు. సిరి 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 సారీ సిరి, ఇంకెప్పుడు అట్లా మాట్లాడా. సేపు అవుతుంది అనుకుంట కదా వచ్చి. కాఫీ సార్ బ్రో, ఒక కాఫీ. బేసికలీ రిలేషన్షిప్ అంటే న్యూటన్స్ థర్డ్ లా లాంటి, ఎవ్రీ యాక్షన్ అండ్ ఇట్స్ ఆపోజిట్ రియాక్షన్. రిలేషన్ అంటే గొడవలే ఉంటాయి అనట్లేదు, అవి కూడా ఉంటాయి. థ్యాంక్ యూ. శృతి ఎవరు సూర్య? ఈ చాట్ ఏంటి? చెప్పు చెప్పు, కాంతా ఉన్నావేంటి? ఇక నువ్వు మారవా? హలో తిన్నావా ఏంటి? నీకెందుకంత తన పైన కేర్? ఐ హావ్ ఎ ఫ్రీ సజెషన్ ఫర్ యూ. అమ్మాయిల జోలికి వెళ్ళకండి మామ. వాళ్ళు ఎక్కువ లవ్ చేసినా మనకే ప్రాబ్లం, లవ్ చేయకపోయినా ప్రాబ్లం, మధ్యలో వదిలేసినా ప్రాబ్లమే. తన్నేనా